ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ నాగరాజుని ఫ్రెండ్స్ లాక్ డౌన్ లో బాలీవుడ్ స్టార్ హీరోలను బీట్ చేసిన యంగ్ రెబల్ స్టార్ మరైతే దీని గురించి పూర్తి అప్డేట్ ఇప్పుడు మనం తెలుసుకుందామా ఇంకెందుకు ఆలస్యం లెట్ గెట్ స్టార్టెడ్ అప్ వీడియో ఫ్రెండ్స్ బాహుబలి ది బిగినింగ్ బాహుబలి కన్క్లూజన్ ఈ రెండు సినిమాలతోటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఇమేజ్ బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు ఈ సినిమాతో ప్రభాస్ కి యావత్ సినీ ఇండస్ట్రీలలో అభిమానులు ఏర్పడ్డారు అదే ఊపుతోటి అతి పెద్ద యాక్షన్ ఎంటర్టైనర్ సాహోలో నటించారు ప్రభాస్ గారు ఆ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా సాహోతో ప్రభాస్ కి మరికొంత క్రేజ్ వచ్చి చేరిందని చెప్పవచ్చు ఆ సినిమా సౌత్ లో పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ హిందీలో మాత్రం మాస్ ఆడియన్స్ నుంచి క్లాస్ ఆడియన్స్ వరకు అందరిని అట్రాక్ట్ చేసేసింది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమాలకు దీటుగా నిలిచి సాహో అనిపించుకుంది దీంతో నార్త్ ఇండియాలో కూడా ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది ప్రభాస్ సినిమాలను చూడటానికి వారు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ లో ఇంటికి పరిమితమైపోయిన జనాలు ఎంటర్టైన్మెంట్ కోసం టీవీలలో యూట్యూబ్ ఛానళ్లలో సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ముఖ్యంగా మన తెలుగు సినిమాలను విపరీతంగా చూసేస్తున్నారు మన దగ్గర అట్ట ఫ్లాప్ అయిన సినిమాలు కూడా మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ఏప్రిల్ 25 నుండి ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన సినిమాలకు రేటింగ్స్ ఇచ్చింది బార్క్ అనే సంస్థ ఆ సంస్థ అందించిన వివరాల ప్రకారంగా మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ హీరోలను బీట్ చేస్తూ తన హవా కొనసాగించాడు వివరాల్లోకి వెళ్తే సాహో హిందీ వర్షన్ పిక్చర్స్ ఛానల్లో టెలికాస్ట్ అయింది అత్యధికంగా 83.34 లక్షల ఇంప్రెషన్స్ సాధించి టాప్ ప్లేస్ లో నిలిచింది అంతే కాకుండా సోనీ మ్యాక్స్ ఛానల్ లో టెలికాస్ట్ అయిన బాహుబలి ది బిగినింగ్ హిందీ వర్షన్ 73.89 లక్షల ఇంప్రెషన్స్ ని సాధించి రెండవ స్థానంలో నిలిచింది మొదటి రెండు స్థానాల్లో ప్రభాస్ నటించిన సినిమాలే ఉండటం విశేషం ఆ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ హిందీ వర్షన్ స్టార్ గోల్డ్ లో ప్రసారమై 71.90 లక్షల ఇంప్రెషన్స్ ను సాధించింది ఆ తరువాత స్థానాల్లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 4 60.18 లక్షల ఇంప్రెషన్స్ తోటి అలాగే అమితాబ్ బచ్చన్ సూర్యవంశ్ 47.74 లక్షల ఇంప్రెషన్స్ తోటి నిలిచాయి వీటిని బట్టి చూస్తేనే అర్థమవుతుంది మన యంగ్ రెబల్ స్టార్ హీరోని నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎంతగా అభిమానిస్తున్నారో అని ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ ప్రతి సినిమాని పాన్ ఇండియా మూవీస్ గా ప్లాన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభాస్ ఇంకా పూజ హెగ్డేలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రాన్ని కూడా పాన్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రానికి ఓ డియర్ రాధేశ్యామ్ అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి ఈ చిత్రాన్ని మూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ల వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు ఇది పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ అని సమాచారం ఫ్రెండ్స్ చూసారు కదండి ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన మీ యొక్క ఫేవరెట్ మూవీ ఏది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ అన్నింటిని మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మరో మంచి కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందు ఉంటాను టిల్ దెన్